హాయ్ వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలో వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నమస్కారం, మన పాడేరు వెబ్ ఛానల్ కు స్వాగతం. మమ్మల్ని గుర్తించండి అంటున్న ఫెడర్ అంబులెన్స్ స్టాఫ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వారిని కూడా ప్రభుత్వం కార్పొరేషన్లో చేర్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. మన విజయనగరంకి 24 అంబులెన్స్ ఉన్నాయి. జీవీకే అనే సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 ఐటీఐల ద్వారా 122 ఫీడర్ అంబులెన్స్ను గత ప్రభుత్వం 2018 ఏప్రిల్లో గిరిజన ప్రాంతంలో డోలీ ద్వారా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు అని ఈ ఫీడర్ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించారు. నేటికి ఈ ఫీడర్ అంబులెన్స్ సర్వీసు గిరిజనులకు రావడం వలన చాలా వరకు డోలీల సమస్యలు తగ్గాయి. పెద్ద 108 అంబులెన్స్ లాగే ఈ ఫీడర్ 108 అంబులెన్స్ కూడా పనిచేస్తుంది. రెండిటికీ కాల్ సెంటర్లు కూడా ఒకటే, పని కూడా ఒక్కటే. కానీ ఫీడర్ అంబులెన్స్ సేవలను ఏ రాజకీయ నాయకులు గుర్తించడం లేదు. ఫీడర్ అంబులెన్స్ సేవలను మాత్రం గిరిజన ప్రాంతంలో చాలా బాగా అందుతున్నాయి. కానీ ఈ ఫీడర్ సర్వీస్ గుర్తించకపోవడానికి గల కారణం గత ప్రభుత్వం ప్రవేశపెట్టడం. కానీ వారికి ఉన్న ప్రధాన సమస్య 7 ఐటీడిఎల నుండి 122 వెహికల్స్కి 350 మంది ఉన్నారు. సీఎం కొత్తగా అవుట్సోర్సింగ్ వారిని కార్పొరేషన్లో కలిపారు. వీళ్ళకి కూడా కార్పొరేషన్ కలిపి ఉద్యోగ భద్ర కల్పించాలని ఫీడర్ అంబులెన్స్ స్టాఫ్ కోరుతున్నారు. ఫీడర్ అంబులెన్స్ సేవలు వచ్చాయంటే డోలీలకు బదులుగా మంచి ప్రాధాన్యత ఉంది. ఇవి అందుబాటులోకి రావడానికి కేవలం ప్రజా సంఘాలు డిమాండ్ కురిసి వలనే, అలాగే ఇప్పటికే పెండింగ్లో ఉన్న 2 నెలల జీతంను చెల్లించాలని, పెద్ద అంబులెన్స్లో పనిచేసిన ఒక ఈఎంటీకి నెలకి 30,000, పైలట్కి 28,000, ఫీడర్ అంబులెన్స్లో పనిచేసిన ఈఎంటీకి నెలకి 10,919 రూపాయలు. వారికి 2 ఉద్యోగాలు అనగా పైలట్ మరియు ఈఎంటీగా చేయాలి. మమ్మల్ని గుర్తించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.